బాపూజ సుధార సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. గత నెల నుంచి కామారెడ్డిలో మిల్లర్ల అసోసియేషన్ది చాలా రౌడీయుజంగా తయారయ్యి మా మేస్తుల మీద దాడులు చేయడం జరుగుతుంది. మేము నెల నుంచి పిలిచి మాట్లాడదామని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళు రాకపోగా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేదు. మేము ఒక మిల్లర్ సంఘం పెట్టుకొని ఒక మిల్లర్ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మా అంతటా మేము ఒక సంఘంని మిల్లర్ మా సంఘం తరఫున మిల్లర్ పెట్టి మేము స్లాబులు పోసుకుంటా ఉన్నాం. ఈ కామారెడ్డి యూనియన్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళ సంఘానికి సంబంధించిన అందరూ కూడా మా మీద దాడికి వచ్చి దౌర్జన్యంగా కొట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. నిన్న సీఏ గారితో కూడా చెప్పడం జరిగింది, డిఎస్పీ గారితో కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం రూపంలో కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పినాం. మాకు ఎలాంటి రక్షణ కూడా మాకు కల్పించలేదు. మాకు ఇవాళ జరిగినటువంటి అన్యాయాన్ని మేమందరం కూడా మా సంఘం తరఫున ఖండిస్తున్నాం. దీనికి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మా శాంతి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా పోలీసు వారిని సవినయంగా వేడుకుంటున్నాం.